हाय फ्रेंड्स वेलकम टू आवर चैनल वीडियो लो अच्छी फिश करी अंडी स्पाइसी स्पाइसी फिश करी अन्नमाट इवोच्ची 1 किलो फिश अंडी दीन कोसम मुंदुगा ओक पैन तीसुकोनी दानिलो आवालू जिलकर मेंतुलु धनियालु मिरियालु मल्ली चेप्तुन्नानंडी आवालू जिलकर मेंतुलु धनियालु मिरियालु वीटिनी డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ పొడేనండి మెయిన్ మసాలా వచ్చి ఈ పులుసుకి ఇదే ఈ డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని మనం నేనైతే రోట్లో వేసి దంచేస్తున్నాను మిక్సీ జార్లో అయినా తీసుకోవచ్చు కాబట్టి నాకు ఇలానే ఇష్టం వీటితో పాటు కొన్ని అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి అల్లం చాలా తక్కువండి మళ్ళీ అల్లం ఫ్లేవర్ వచ్చి డామినేట్ చేయకూడదు కర్రీని సో వీటిని మెత్తగా దంచేసుకుంటున్నాను అన్నమాట ఇదిగోండి ఇలా మెదిగిన తర్వాత వీటిలోనే అల్లం వెల్లుల్లి వేసి దంచుతాను జస్ట్ కచ్చపచ్చగా మెదిగితే సరిపోయిద్ది అల్లం వెల్లుల్లి ఇదిగోండి దీని తీసి ఒక బౌల్ లో పెట్టేసుకుందాం ఈ కర్రీకి సరిపడా ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి అండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానన్నమాట ఇప్పుడు చేపల పులుసుకి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె అయితేనే బాగుందిదండి ఆ ముక్కలు అనేది చెదిరిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసి దీంట్లో ఆవాలు జీలకర్ర మెంతులు పోపు కండి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండు మిర్చి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టాం కదా టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి వాటిని యాడ్ చేద్దాం మెంతులు ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత చాలా బాగా స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది వీటిని యాడ్ చేశానండి ఇప్పుడు salt salt వేసి ఈ ఆనియన్ టొమాటో బా మెత్తగా కుక్ చేసుకోవాలి ముందుగానే మీకు ఫిష్ చూపించాను కదండి కొంచెం మజ్జిగ ఉప్పు అలానే రైస్ బియ్యం కడిగిన నీళ్ళతో వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు పసుపు యాడ్ చేశాక ఒకసారి కలపెడతానండి అలానే కారం కారం వచ్చి 2 టీ స్పూన్ తీసుకుంటున్నాను ఇది ఆశీర్వాద్ రెడ్ చిల్లీ పౌడర్ అండి స్పైస్ ఎక్కువగానే ఉండిద్ది ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందుగా చింతపండు అది కలిపి ఆ చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం తిక్కుగానే తీసుకోవాలి మనం ఇదిగోండి మరి కొన్ని వాటర్ యాడ్ చేద్దాం ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని యాడ్ చేద్దామండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిక్స్ ని యాడ్ చేసి ఆ తర్వాత ఫిష్ పీసెస్ ని యాడ్ చేద్దాం అంతేనండి ఆల్మోస్ట్ ఈ ఫిష్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసేద్దామండి ఫిష్ చాలా త్వరగా కుక్ అయిపోయింది కొంచెం salt సరిపోతుందో లేదో వేసుకొని ముందు కొంచెం యాడ్ చేశాను కాబట్టి నేను కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు 10 మినిట్స్ అండి 10 మినిట్స్ కి బాగా కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది నేను సర్వ్ చేసేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్